హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ బనీ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ. అందులోకి మసాలా అయితే అయిపోయింది, అందుకని మసాలా గురించి ప్రిపేర్ చేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, అనాసపు, గసగసాలు, లాలిక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మసాలా పొడి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. మసాలా పొడి అనేది మనం ఏ కర్రీస్లో కన్నా వేసుకోవచ్చు అండి. వెజిటేరియన్ కర్రీస్లోకి, నాన్ వెజిటేరియన్ కర్రీస్లోకి, అన్ని కర్రీస్లోకి నేను ఈ మసాలావే వాడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఆనియన్స్, గుత్తి వంకాయ కర్రీలోకి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మా మౌనిషాని అయితే లేపుతున్నానండి, మా చిన్న పాపని. అసలు లేవట్లేదండి బాబు, టైం అయితే అయిపోతుంది కానీ టైం అయిపోయాక లెగుస్తారు, కంగారు పెట్టేస్తూ ఉంటారు. మా పెద్ద పాపకి అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయండి, హాలిడేస్ ఇచ్చేసారు 1 వీక్. పొద్దున పొద్దు చాలా హడావిడిగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్క పెట్టేసుకున్నాను. ఇక్కడ వంకాయలు కట్ చేసుకుంటున్నానండి. సాల్ట్, వాటర్లోకి సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటే మనం వంకాయలు కట్ చేసుకొని వేసుకుంటాం కదండి, ఆ కలర్ అనేది మారదన్నమాట. ఇందులోకి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. గుత్తి వంకాయ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి, అందరికీ ఫేవరెట్ కర్రీ అని చెప్పచ్చు. ఇలా వాటర్లోకి వేసేసుకున్నాక మళ్ళీ నార్మల్ వాటర్ తోటి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే చాలా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మనకి ఇలా ఆనియన్ పేస్ట్ కూడా చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులోకి అన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని గరం మసాలా అండి. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఆ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం వంకాయలు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, అందులోకి మనం పెట్టుకోవాలన్నమాట. వంకాయల్లోకి పెట్టుకోవాలి. ఈరోజు అయితే కొబ్బరి చట్నీ చేస్తున్నాను, అలాగే దోశ కూడా చేస్తున్నాను టిఫిన్. అయితే ఇలా వంకాయల్లోకి మనం పెట్టేసుకోవాలి. అన్ని వంకాయల్లోకి పెట్టేసుకున్నాక ఇక్కడ పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ పెట్టేసుకున్నాక ఈ వంకాయలన్నీ కూడా మనం బాగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకొని. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి, చూడండి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలన్నీ కూడా బాగా చాలా బాగా మగ్గించేసుకోవాలండి. వంకాయ ఎంత బాగా మగ్గుతుందో కూర అంత టేస్టీగా ఉంటుంది. పక్కనైతే చట్నీ కూడా వేసేసుకున్నాను, పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడైతే వంకాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ వంకాయల్ని మనం తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అదైతే వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని కూడా బాగా మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇందులోకి కొద్దిగా చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాం అండి. కొబ్బరి చట్నీలోకి ఎప్పుడైనా సరే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది కూడా బాగా మగ్గిపోయింది. ఆనియన్స్లో వచ్చిన వాటర్ ఉంటుంది కదండి అది కూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ముందుగా మగ్గించుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించేసుకోవాలండి. మౌనిష అయితే ఇప్పుడే లేచిందండి, ఫ్రెష్ అప్ అవుతుంది. తను వచ్చేటప్పుడు నేను టిఫిన్ కట్ అంతా రెడీ చేసి ఉంచుతాను. ఇక్కడ ఒకసారి యాడ్ వేసుకున్నాక ఇప్పుడు మనం కొబ్బరికాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పెట్టేసుకుంటాను. కర్రీ అయితే రెడీ అయిపోవచ్చిందండి, అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకో 2 మినిట్స్ ఉంది, గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన టీ కూడా పెట్టేసుకున్నాం. అలాగే మౌనిషకి దోశలు అనేవి వేసేస్తున్నానండి. తనకి ఇంకా జళ్ళు వేయాలి, టైం అయిపోయాక అయితే లేచి కంగారు పెట్టేస్తారండి. టీలోకి షుగర్ కన్నా బెల్లం అయితే బాగుంటుందండి, మన హెల్త్కి కూడా మంచిది బెల్లం వాడుకోవడం వల్ల. నేనైతే ఎప్పుడు బెల్లమే వాడతానండి టీలోకి. పిల్లలకి పాలల్లో కూడా బెల్లమే వేస్తానండి. షుగర్ కన్నా బెల్లమే వేస్తేనే చాలా మంచిది. పౌడర్ చేసి పెట్టేసుకుంటానండి అసలు, కాకపోతే సార్ చేయలేదు, చేయాలి. ఇక్కడైతే దోశలు కూడా వేసేస్తున్నాం. ఇంకా తనకి క్యారేజీ కూడా పెట్టేసి టిఫిన్ అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు నేనైతే టీ తాగుతున్నా. అంతే అండి, ఇప్పుడు వాళ్ళు వెళ్ళాక ఇంకా నెక్స్ట్ ఏముందనేది మళ్ళీ మీకు చూపిస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. ఇక్కడైతే బట్టలు వేసేసానండి మిషన్లో. ఇంకా వాళ్ళు వెళ్ళాక క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదండి. ఫ్రెష్ అప్ అయిపోయి క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాం. గ్యాస్ ఇది మీకు నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటే
గ్యాస్ స్టవ్ అనేది చాలా షైనింగ్గా కూడా ఉంటుంది. జిడ్డు కట్టేమనున్నా సరే పోతుందండి. నిమ్మకాయ బద్ద వేస్ట్ చేయకుండా దాంతో ఇలాగ రఫ్ చేసుకుంటే, క్లీన్ చేసుకుంటే చాలా మరకలు ఏమైనా ఉన్నా సరే పోతాయండి, జిడ్డు అనేది కూడా ఉండదు. ఇలా ఒకసారి చేసుకొని మళ్ళీ తడి క్లాత్ పెట్టుకొని తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి, మంచి షైనింగ్గా కూడా ఉంటుంది. తర్వాత నేను గిన్నెలు కట్ట కూడా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్నాక ఇక్కడ మస్టర్ మెలాన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఈ జ్యూస్ చేసి ఐస్ క్రీమ్ చేయమని చెప్పారన్నమాట మా పిల్లలు. ఐస్ క్రీమ్స్ బయట కొని ఇచ్చాకంటే వాళ్ళకి ఇంట్లోనే మనం ఇలా రెడీ చేస్తే చాలా హెల్దీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. బయట వాళ్ళు అంత అన్హెల్దీ కదండి, అందుకని నేను ఇలా ఇంట్లోనే చేసిస్తాను. జ్యూస్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఏమైనా సరే ఇవి ఇలా సపరేట్ చేసుకొని పీసెస్ అన్ని కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి కొద్దిగా షుగర్ వేసుకుంటున్నామండి. మీ ఇష్టం, షుగర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం పాలు కట్ట యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే 1 కప్ పాలు కూడా యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ అనేది వేసుకోవాలండి. ఎలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఇలాగా నేను కొద్దిగా ఐస్ క్రీమ్ మోల్డ్స్లోకి వేస్తున్నాను. మా పిల్లలకి ఇలా వేసి ఐస్ క్రీమ్ ఎక్కిస్తే చాలా ఇష్టం అన్నమాట. ఇలా వేసేసి పెట్టేసామంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఐస్ క్రీమ్స్ అయితే రెడీగా ఉంటాయి, వాళ్ళు ఇష్టంగా తింటారు. బయట నుంచి మనం కొన్ని ఇవ్వక్కర్లేదు. ఇలా అయితే పెట్టేస్తున్నానండి. అంతే అండి, ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ మౌని హోమ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తున్నాను.